సో మీ అందరికి చెప్పాను కదా మీకు ఒక వెబ్సైట్ అయితే చూపిస్తానని చెప్పి సో ఆ వెబ్సైట్ లోకి అయితే మనం వెళ్ళిపోయి టైం అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడైతే మనం వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం అనమాట సో ఇప్పుడైతే నేను వెబ్సైట్ ని అయితే చూపించాను సో ఇప్పుడైతే మనం జాబ్ స్కాన్ అయితే ఉంది కదా జాబ్ స్కాన్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఒక వెబ్సైట్ లోకి అయితే మనల్ని తీసుకెళ్తుంది అనమాట సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ అయితే అయ్యాను సైన్ అప్ కూడా ఉంది సో ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్ట్గా స్కాన్ యువర్ రిజ్యూమ్ అని అయితే క్లిక్ చేస్తాను అనమాట ఓకేనా ఇక్కడ ఏదైతే స్కాన్ ఉందో సో ఆ విధంగా మనల్ని చేయమని చెప్పి ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఒక వెబ్సైట్ యొక్క డెమో కింద ఇచ్చారనమాట ఇప్పుడు నేను ఇక్కడ స్కాన్ మై రిజ్యూమ్ అనేది అయితే ఇది మంద కాదు సో స్కాన్ మై రిజ్యూమ్ అనేది అయితే ఉంది కదా సో దాంట్లోకి అయితే వెళ్ళాను అనమాట క్రియేట్ న్యూ స్కాన్ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ అప్లోడ్ యువర్ రిజ్యూమ్ అనమాట సో నా రిజ్యూమ్ ని నేను ఇక్కడ డ్రాప్ అయితే చేస్తాను చూడండి సో నేను ఇక్కడ ఇంటెన్సివ్ అనేది అయితే ఉంది కదా సో ఏదైతే కాపీ చేసి ఇక్కడైతే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత నా రిజ్యూమ్ అయితే ఇక్కడైతే ఒక లెటర్ లా వచ్చేసింది అనమాట ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఒక లెటర్ లాగా వచ్చేసింది వచ్చేసిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ వచ్చినప్పటికీ కంట్రోల్ ఆల్ డిలీట్ చేసి నేను ఆల్రెడీ ఏదైనా ఒక నోటిఫికేషన్ ర్యాండమ్ గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం చేసుకుంటానంటే మనకి థామస్ ఇది అయితే ఉంది కదా దాన్ని అయితే తీసుకుంటాను అనమాట తీసుకుని గా సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను ఇదంతా కూడా కాపీ అయితే చేసేస్తాను ఓకే కంట్రోల్స్ అయితే అవసరం లేదు కాబట్టి సో ఇది మన రెజ్యూమ్ మన జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా కాపీ అయితే చేస్తా అనమాట చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో చూసా జాబ్ డిస్క్రిప్షన్ అని ఇక్కడ కంట్రోల్ వి అని అయితే క్లిక్ చేస్తాను అంటే ఇక్కడ ఏం చేసాము ఇక్కడ మన ని పెట్టాం ఇక్కడ ఏం చేసాము ఏదైతే కంపెనీ జాబ్ ఉంటుందో ఆ జాబ్ రిస్క్రిప్షన్ ఇక్కడ పెట్టాం సో నేను పెట్టిన బ్లాగ్ లో నుంచి అయినా తీసుకోవచ్చు లేదంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఎటువంటి మొహమాటం లేకుండా తీసుకోవచ్చు ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి రిస్క్రిప్షన్స్ లేవు ఇది జాబ్స్ నేను అందరికీ ఫ్రీ ఆఫ్ ఉంది కాబట్టి ఓకేనా ఒకవేళ మీకు రెజ్యూమ్ తప్పు రెజ్యూమ్ పెట్టారు అనుకోండి ఇక్కడ క్లియర్ కొట్టచ్చు లేదు అంటే ఇక్కడ క్లియర్ అని కుట్టినట్ చూసారు ఇది అంతా ఇంట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి నేను రెజ్యూమ్ అయితే క్లిక్ చేస్తాను ఇప్పుడు ఓకేనా నేనైతే రెజ్యూమ్ ని మళ్ళీ ఓపెన్ అయితే చేశాను అనమాట ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా కాపీ అవుతుంది చూడండి కాపీ అండ్ పేస్ట్ రెజ్యూమ్ సో ఇక్కడ నాది అయ్యిందా లేదా అనేది ఒకసారి అయితే తెలియాలి మళ్ళీ అయితే ఒకసారి అయితే చేస్తాను నేను ఓపెన్ అయితే క్లిక్ చేశాను సో అయ్యిందా లేదా అనే దానికోసం ఒకసారి మనం అయితే వెయిట్ అయితే చెయ్యాలి సో మాక్సిమం అయితే అయితే అనుకుంటున్నాను నేను సో ఇక్కడైతే కవర్ లెటర్ ఇక్కడైతే అవడం లేదు ఒకసారి అయితే నేను మళ్ళీ ఒక్కసారి రిఫ్రెష్ అయితే చేస్తాను సో క్లియర్ చేసిన తర్వాత కొంత అయితే స్కాన్ మెజ్యూమ్ ఉంది కదా స్కానర్ మే రిజ్యూమ్ మీద క్లిక్ చేసి సో నేను ఇక్కడ డ్రాగన్ కంట్రోల్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఓపెన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చిందనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో కంట్రోల్ ఆల్ అని కొట్టి చేసి ఆల్రెడీ పేస్ట్ చేసి కాపీ చేశాను కదా కంట్రోల్ బి అనే దాని మీద పెట్టి ఆ జాబ్ అయితే క్లియర్ చేశాను స్కాన్ అనే దాని మీద క్లిక్ చేస్తాను అనమాట ఇప్పుడు నా రిజ్యూమ్ ఇక్కడ ఉన్న రిజ్యూమ్ ని చూస్తుంది అనమాట సో చూసారు ఇక్కడ లో మ్యాచ్ అనమాట సో అండ్ ఇనిషియల్ లో మ్యాచ్ రేట్స్ ఇట్ నార్మల్ ఫర్ క్విక్లీ బూస్ట్ బింగ్ అండ్ మిస్ మిస్సింగ్ హార్ట్స్ అనమాట సో ఇక్కడైతే ఈ రెండు రావాలంటే సైన్ అప్ అయితే అవ్వాలని అడుగుతుంది ఒకసారి అయితే నేను ఒకసారి లాగిన్ అయితే అవుతాను లాగిన్ సో ఒకసారి డైరెక్ట్గా సైన్ అప్ అయితే అవుతాను లాగిన్ విత్ లింక్డ్ ఇన్ సో ఇందులో లింక్డ్ ఇన్ అకౌంట్ లేదు సో ఒకసారి అయితే నాకు తెలిసి లాగిన్ అయితే అవ్వదు అనుకుంటున్నాను ఒకవేళ అయితే బెస్ట్ సో చెప్తున్నాను కదా ఇది ఇందులో అయితే అవ్వదు అనమాట సో మీరు ఇవి చూడొచ్చు అనమాట ఒకసారి బ్యాక్ అయితే వస్తాను ఇవి సైన్ ఇన్ అయితేనే వస్తూ ఉంటాయి సో ఇక్కడైతే చూసినట్లయితే సరే సెక్షన్ హెడ్డింగ్స్ నేమ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ సచ్ వర్క్ హిస్టరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏటీఎస్ రికగ్నైజ్ ద వర్క్ సెక్షన్స్ అనమాట సో చూసారా రిక్యూటింగ్ టిప్స్ అయితే ఒకటో ఉందనమాట ఏంటిదంటే ఆ సో దీనికి అయితే సైన్ అప్ ఫర్ ఫ్రీ అనేది అయితే ఉంది కదా దానిలో అయితే మనం సైన్ అప్ అయితే అవ్వాలనేది చెప్తున్నారు సో నేనైతే అని అయితే క్లిక్ చేస్తున్నాను సో పాస్వర్డ్ కూడా పెట్టుకోమంటున్నారు కాబట్టి సో నేను పాస్వర్డ్ పెట్టి కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేశాను అనమాట సో నేను మనకి ఇప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి దీనితోటి సేవ్ అనే దాని మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసినట్టు ఇక్కడ చూసారు ఏటీఎస్ టిప్ యాడింగ్ దిస్ జాబ్ కంపెనీ నేమ్ వెబ్ అడ్రస్ కెన్ హెల్ప్ యూ ప్రొవైడ్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ టిప్స్ యాడ్ మిస్సింగ్ స్కాన్ ఇన్ఫర్మేషన్ అనమాట సో స్కాన్ నేమ్ సో మనకి ఏదైతే స్కాన్ చేయాలి అనేది దాని మీద ఇక్కడైతే ఇచ్చారనమాట సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఎనీ ఫోన్ నెంబర్ ఇన్ యువర్ యూవర్ సమ్ రిక్యూటర్ ప్రిఫర్ అంటే మనకి ఫోన్ నంబర్ యాడ్ చేయమనేది చెప్తారనమాట జాబ్ టైటిల్ మ్యాచ్ అనమాట సో టైటిల్ అనేది మ్యాచ్ అవ్వలేదు ఓకే ఎడ్యుకేషన్ మ్యాచ్ అయింది సెక్షన్ వచ్చినప్పటికి నేమ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాచ్ అవ్వలేదు అనమాట హార్డ్ స్కిల్స్ వచ్చినప్పటికి పైథాన్ లో రెండు ఉన్నాయి జాబ్ డిస్క్రిప్షన్ లో రెండు ఉన్నాయి అయింది సో ఏఐ అనేది అయితే ఉందో మనకు ఒకటి కూడా లేదు సో ప్రోగ్రామింగ్ అనేది ఒకటి ఉంది ఒకటి కంప్లీట్ అయింది సో కోడింగ్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ పదం అనేది ఇందులో లేదు హై సో హై హైలైటెడ్ స్కిల్స్ అనమాట సో స్కిల్స్ ఏమైనా హైలైట్ చేయాలంటే చేసుకోవచ్చు హైలైటెడ్ స్కిల్స్ చూసారా ఏఐ కోడింగ్ డీబర్ ప్రోగ్రామింగ్ పైథాన్ ఇది హైలైటెడ్ స్కిల్స్ అనమాట సో ఈ విధంగా మనకి కిందకి రావచ్చు ఈ విధంగా ప్రతిదీ కూడా చూడండి వాట్స్ కోట్ త్రీ సెవెంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలంట మెజరబుల్ రిజల్ట్స్ వి జీరో మెన్షన్ ఆఫ్ మెజరబుల్ రిజల్ట్స్ ఇన్ యువర్ రిజూమ్ ఫైవ్ స్పెసిఫిక్ అచీవ్మెంట్ ఆర్ ఇంపాక్ట్ హార్డ్ యువర్ జాబ్ అండ్ సేవ్ ఇంక్రీజింగ్ స్కిల్స్ అనమాట సో ఈ విధంగా మనకి చూసారా స్కిల్స్ అనేవి మనకైతే సెట్ అయితే అవ్వలేదు అనమాట ఓకే ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకుంటే మన జాబ్ ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అనే దాని మీద ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకి గ్రీన్ ఏదైతే కనబడుతుందో ఆ గ్రీన్ లో మాక్సిమం వచ్చేంత వరకు మన రెజ్యూమ్ ని చేంజ్ చేస్తూ చేంజ్ చేస్తూ అప్పుడు డన్ అయితే కొట్టండి మీరు ఈ పర్టికులర్ గా ఈ రెజ్యూమ్ ని మీరు జాబ్ లో సెలెక్ట్ అవ్వకపోతే నన్ను అప్పుడైతే అడగండి అన్న నా రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి మీకోసమే పని కట్టుకుని ఈ వీడియో చేశాను సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరితో మళ్ళీ నేను మాట్లాడతాను అంటే సైనింగ్ ఆఫ్ तेज भाई